సిమిలర్ ట్రయాంగిల్స్ లో ఒక షార్ట్ ఆన్సర్ అది కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ని సెలెక్ట్ చేసుకున్నాను ఎగ్జాంపుల్ 10 అన్నమాట ఇట్ లైస్ బిట్వీన్ ఐ థింక్ 8.2 ఎక్సర్సైజ్ 8.2 కి 8.3 కి మధ్యలో ఉంటుంది డయాగోనల్స్ ఆఫ్ ఏ ట్రాపెజియం ABCD విత్ AB పారలల్ టు DC ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఎట్ ద పాయింట్ O ఇఫ్ AB ఇస్ ఈక్వల్ టు 2CD ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ AOB అండ్ COD సో ఇక్కడ మనకి ఒక ABCD ట్రాపెజియం ఉన్నది ABCD ట్రాపెజియం అని ఇచ్చాడు ABCD ఇస్ ద ట్రాపెజియం విత్ AB పారలల్ టు DC AB అనే ఒక సైడ్ DC అనే సైడ్ కి పారలల్ నిజానికి ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే పారలల్ గా ఉంటే దాని ట్రాపెజియం అంటాం ఇప్పుడు ఇది ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ ఇది ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ అంటే టు పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి మనకి ఈ టు పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ లో ఏదో ఒక పెయిర్ మాత్రమే పారలల్ గా ఉంటుంది సో అదే టు పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనక పారలల్ గా ఉంటే అది రెక్టాంగిల్ అవ్వచ్చు పారలలోగ్రామ్ అవ్వచ్చు స్క్వేర్ అవ్వచ్చు రాంబస్ అవ్వచ్చు కానీ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే పారలల్ గా ఉంటే అది ట్రాపెజియం అంటారు ఇక్కడ ఏ పెయిర్ అన్నమాట అది AB CD అనే పెయిర్ పారలల్ అన్నది కానీ రెండు ఒకటే డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నా చూడండి దే ఆర్ నాట్ పారలల్ దే ఆర్ నాట్ దే ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అందుకే ఈ రెండు పారలల్ కావు ఈ రెండు పారలల్ అలానే డయాగోనల్స్ ఏసీని ఆపోజిట్ వర్టిసెస్ గనక జాయిన్ చేస్తే ఒక డయాగ్నల్ వస్తుంది అలానే ఇంకొక డయాగ్నల్ BD ఇవి రెండు ఎక్కడ టచ్ అవుతున్నాయి అంట ఓ వద్ద ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అలానే ఇంకోటి ఇచ్చాడు AB = 2CD అని ఇవ్వడం జరిగింది AB = 2CD ABCD కి డబల్ ఉంది 2CD 2 × 2 × 2 డబల్ అయినా ఏం ప్రూవ్ చేయమంటున్నాడు ఫైండ్ ద ratio of areas of triangles AOB and triangle COD. So ABCD is a trapezium and in which AB parallel to CD. Alane diagonals AC and BD intersect at O. Atlane if AB is equal to 2CD given AB is equal to 2CD. ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు ఏమడుగుతున్నాడు ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్ AOB అండ్ COD ట్రయాంగిల్ AOB అంటే ఈ ట్రయాంగిల్ AOB సో ఈ ట్రయాంగిల్ COD అంటే ఈ ట్రయాంగిల్ COD ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి ఏవైతే షేడ్ చేశానో ఆ షేడ్ చేసిన ట్రయాంగిల్స్ కి ఏరియాస్ దానికి ఏరియా దీని ఏరియా ఫైండ్ అవుట్ చేసి వాటికి రేషియో కట్టాలి ఇది ప్రాబ్లం ఎప్పుడైతే మనం ప్రాబ్లం లో ఏరియాస్ కనపడిందో మనం ఈ ప్రాబ్లం ని ఏరియా థియరం ని ఉపయోగించుకొని ఏరియా థియరం ని యూజ్ చేసి సాల్వ్ చేయబోతున్నాం అన్న విషయం గుర్తుకు రావాలి ఏరియా థియరం ఏంటి ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టు సిమిలర్ ట్రయాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ అంటే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ యొక్క రేషియో దేనికి ఈక్వల్ ఉంటుంది వాటి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్ల రేషియోకి ఈక్వల్ గా ఉంటుంది ఈ థీరం యూజ్ చేయాలి కానీ ఈ థీరం యూజ్ చేయాలంటే మనం ఏ ట్రయాంగిల్స్ కి అయితే ఈ థీరం అప్లై చేయబోతున్నామో ఆ ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ అవ్వాలి అవి సిమిలర్ అయితే తప్ప మనం వాటికి ఏరియా థీరం అప్లై చేయలేం ద థీరం అప్లికబుల్ ఫర్ ఓన్లీ సిమిలర్ ట్రయాంగిల్స్ మరి ఇక్కడ AOB అండ్ COD ట్రయాంగిల్ సిమిలర్ అని గివెన్ లో అని ఇచ్చాడా ఇవ్వాలా మనకి గివెన్ లో ఇచ్చింది ఏంటి జస్ట్ ABCD ఈజ్ ఏ ట్రాపెజియం అని ఇవ్వటం జరిగింది అందులో ABCD కి ప్యారలల్ గా ఉన్నదని ప్రాను ఇచ్చాడు అట్లా డయాగోనల్స్ AB అండ్ CD ఇంటర్సెక్ట్ ఎట్ O అని చెప్తున్నాడు AB ఈజ్ ఈక్వల్ టు 2CD ఇంతవరకే హింట్ మనకి ఆ రెండు ట్రయాంగిల్స్ ఏవైతే వాటి యొక్క ఏరియాస్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో అవి సిమిలర్ అని ఇవ్వలేదు అంటే మనం ప్రూవ్ చేద్దాం ముందు అవి సిమిలర్ అవి సిమిలర్ అయితే నేను ఏరియా థియరం అప్లై చేయొచ్చు వాడు అడిగినట్టుగా రేషియో కూడా వచ్చేస్తుంది లెట్ అస్ స్టార్ట్ వాటికి సిమిలర్ అవ్వాలంటే వాటిని కంపేర్ చేద్దాం ఇన్ ట్రయాంగిల్ AOB అండ్ ట్రయాంగిల్ COD సిమిలర్ అవ్వాలంటే మనకు మూడు రకాల క్రైటీరియాస్ ఉన్నాయి SSS గాని SAS గాని యాంగిల్ యాంగిల్ ఏ ఏ ఏ కావచ్చు రెండు ఏలు కూడా రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినా కూడా సిమిలరే
సో ఇందులో నేను రెండు యాంగిల్స్ గనుక ఈక్వల్ అయితే రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ ఎందుకని మూడోది ఆటోమేటిక్ ఈక్వల్ అయిపోద్ది ఎందుకని మూడు యాడ్ చేస్తే మళ్ళీ 180 రావాలి కాబట్టి రెండు ఇందులో ఉన్న రెండు యాంగిల్స్ ఇందులో ఉన్న రెండు యాంగిల్స్ కి ఈక్వల్ అయితే సిమిలర్ అవుతాయి ఏదైనా అవకాశం ఉందా చాలా క్లియర్ గా అర్థం అవుతో చూడండి ఈ ట్రయాంగిల్ లో ఓ వద్ద ఏర్పడ్డ యాంగిల్ అట్లానే ఈ ట్రయాంగిల్ లో ఓ వద్ద ఏర్పడ్డ యాంగిల్ ఇవి రెండు కూడా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అట్ ద సేమ్ వర్టెక్స్ అంటారు వీటిని వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు దే ఆర్ ఆల్వేస్ ఈక్వల్ సో ఇందులో ఉన్న ఏఓబి లో ఉన్న రెండిటిలో ఓనేగా సో దీనిలో ఉన్న ఓకి పేరు పెట్టండి ఆ ఓ మధ్యలో ఉండే విధంగా చెప్పండి యాంగిల్ ఏఓబి సో యాంగిల్ ఏఓబి ఇస్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ లో ఓకి పేరు ఏంటి యాంగిల్ సిఓడి ఓ మధ్యలో ఉండాలి ఎందుకు ఈక్వల్ వాడు ఇవ్వలేదు కానీ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ షార్ట్ ఫామ్ రాశాను మీరు పూర్తిగా రాసుకోవాలి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ఒక యాంగిల్ ఈక్వల్ చేశాను ఇంకొక యాంగిల్ గనక ఈక్వల్ అయితే రెండిట్లో యాంగిల్ యాంగిల్ సిమిలారిటీ ప్రకారం ఐ కెన్ సే దట్ దోస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ సో ఇంకో యాంగిల్ ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు ప్యారలల్ అని ఇచ్చాడు వాడే మీరు వాడు వాడు గివెన్ లో ఇచ్చేసాడు సో గివెన్ ABCD is a trapezium. Is a trapezium in which AB parallel to CD. అని వాడే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయినాయో ఈ రెండు ప్యారలల్ లైన్స్ ని రెండు డిఫరెంట్ పాయింట్స్ వద్ద టచ్ చేసుకుంటూ వెళ్ళే మూడో లైన్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్వర్సల్ అవుతుంది ఇదే కాదు ఇది కూడా ట్రాన్స్వర్సలే రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు ట్రాన్స్వర్సల్ అయితే ఇక్కడ ఏర్పడ్డ యాంగిల్ అట్లానే ఇక్కడ ఏర్పడ్డ యాంగిల్ వీటిని ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు సో ఈ ట్రాన్స్వర్సల్ కి ఆ ఎండ్ వద్ద ఆ ట్రయాంగిల్ లో ఏర్పడ్డ యాంగిల్ ఈ ఎండ్ వద్ద ఈ ట్రయాంగిల్ ఏర్పడ్డ యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ వీటిని ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు బికాస్ దే ఆర్ ప్యారలల్ లైన్స్ ఇట్ ఈస్ ఎ ట్రాన్స్వర్సల్ సో ఇందులో సికి పేరేంటి యాంగిల్ ఓసిడి ఇందులో ఏకి పేరేంటి ఓఏబి ఏ వద్ద డైరెక్ట్ గా మీరు యాంగిల్ ఏ అని కూడా రాసుకోవచ్చు ఏం కాదు యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు అందులో ఉన్న యాంగిల్ సి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఎందుకయ్యా అంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఎట్లా ఏబి ప్యారలల్ టు సిడి ఏసి ఇస్ ఏ ట్రాన్స్వర్సల్ అవి రెండు ప్యారలల్ ఏసి ఏబి ట్రాన్స్వర్సల్ అవుతుంది ఏసి ట్రాన్స్వర్సల్ అవుతుంది కాబట్టి అందులో ఉన్న సి ఇందులో ఉన్న ఏ ఈక్వల్ సో ఒకటి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అయింది ఒకటి ఈ ట్రయాంగిల్ లో ఉన్నది ఇది ఈ ట్రయాంగిల్ లో ఉన్నది ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఓడి ఎందుకయ్యా అంటే యాంగిల్ యాంగిల్ సిమిలారిటీ సో ఏదేమైనా ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ ని సిమిలర్ అని ప్రూవ్ చేసేసాను సో ఈ ట్రయాంగిల్ లో ఉన్న రెండు యాంగిల్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఈ ట్రయాంగిల్ లో ఉన్న ఈ రెండు యాంగిల్స్ కి అవి రెండు ఈక్వల్ అయింది సో ఆటోమేటిక్ గా మూడు యాంగిల్ ఈక్వల్ అయిపోద్ది మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకని మూడు యాడ్ చేస్తే 180 రావాలి సో ఆటోమేటిక్ గా థర్డ్ యాంగిల్ కంపల్సరీ రెండు ఈక్వల్ అయింది మూడు యాంగిల్ కంపల్సరీ ఈక్వల్ అయింది అందుకని యాంగిల్ యాంగిల్ సిమిలారిటీ ప్రకారమే అవి సిమిలర్ వన్స్ దే ఆర్ సిమిలర్ ఐ కెన్ యూజ్ ద థీరం నౌ థీరం ఏం చెప్తుంది ద రేషియో ఆఫ్ వీ నో దట్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ two similar triangles is equal to the ratio of squares of their corresponding sides ఇది థీరం చెప్తుంది ఈ థీరం ఫర్ ఓన్లీ సిమిలర్ ట్రయాంగిల్స్ సో ద రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఎప్పుడైతే ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయినాయో సో ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ యొక్క రేషియో దీనికి ఈక్వల్ వీటి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్ల రేషియోకి ఈక్వల్ అని అప్లై చేద్దాం ఏంటవి ఏరియా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి బై రేషియో అంటే బై కదా ఇంకో ట్రయాంగిల్ ఏంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిఓడి ఏఓబి సిఓడి వీటి రేషియో ఏది రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ వీటి ఏరియాస్ యొక్క రేషియో దీనికి ఈక్వల్ వీటి సైడ్స్ యొక్క రేషియో కాదు వీటి కరస్పాండింగ్ సైడ్ స్క్వేర్ల రేషియోకి ఈక్వల్ ఇందులో ఏ సైడ్ తీసుకుందాము ఇది ఏబి దాని స్క్వేర్ ఏబి స్క్వేర్ బై
అలాంటిదే ఈ ట్రయాంగిల్ లో సైడ్ కరస్పాండింగ్ సైడ్ అన్నంగా ఇందులో ab తీసుకున్నా అలాంటిది ఇందులో ఏంటి cd దాని స్క్వేర్ అంటే ab స్క్వేర్ బై cd స్క్వేర్ ఎంత ఉంటుందో అదే రేషియోలో వీటి యొక్క ఏరియాస్ కూడా అదే రేషియోలో ఉంటది అది థియరం సో ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ యొక్క రేషియో వీటి కరస్పాండింగ్ సైడ్స్ స్క్వేర్ ఏ రేషియోలో ఉంటే ఆ రేషియోకి ఈక్వల్ అది థియరం చెప్తుంది మనల్ని అడుగుతుంది ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ బోత్ ట్రయాంగిల్స్ గా నేను అదే అనుకుంటున్నానుగా ద రేషియో ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB ట్రయాంగిల్ COD ఈ దీని రేషియో దీనికి ఈక్వల్ వీటి సైడ్స్ యొక్క స్క్వేర్ల రేషియో వీటి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్ ఏ రేషియోలో ఉంటే వీటి ఏరియాస్ కూడా అదే రేషియోలో ఉంటుంది ఇక్కడ AB/CD స్క్వేర్ ట్రయాంగిల్ నేను AB/CD హోల్ స్క్వేర్ కామన్ హోల్ స్క్వేర్ ఇందులో ఒక చిన్న హింట్ ఇచ్చాడు ఫస్ట్ లో రాసా నేను AB ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లో చెప్పాను గివెన్ లో ఇస్తాడు 2CD మన క్వశ్చన్ లో ఉంటది AB ఈజ్ ఈక్వల్ టు 2CD అని ఇచ్చాడు ఇక్కడ వాడదాం దాన్ని AB అంటే AB బదులు నేను ఏం పెట్టొచ్చు ఇప్పుడు 2CD ఇట్ వాస్ గివెన్ సో 2CD/CD హోల్ స్క్వేర్ CD క్యాన్సిల్ కింద 1 ఉంటది అంటే 2/1 హోల్ స్క్వేర్ 2 ని స్క్వేర్ చేస్తే 4 1 ని స్క్వేర్ చేస్తే 1 4/1 అంటే ఏ రేషియో అమ్మా 4:1 సో ఆ రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ యొక్క రేషియో 4:1 సో వాట్ ఎవర్ దే ఆస్క్డ్ రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ దోస్ 2 ట్రయాంగిల్స్ ఐ గాట్ ఇట్ దట్ ఇస్ 4:1 సో ఏరియా కనబడింది కాబట్టి ఏరియా థియరం వాడాలి ఏరియా థియరం వాడాలంటే ఆ రెండు ట్రయాంగిల్స్ మనకి సిమిలర్ అవ్వాలి అవి సిమిలర్ అవ్వాలి అంటే అవి కంపల్సరీగా ఎస్ఎస్ఎస్ గానీ ఏఏ గానీ ఎస్ఏఎస్ గానీ ఏదో క్రైటీరియాని మనం సాటిస్ఫై చేయాలి ఇందులో రెండు యాంగిల్స్ ఈక్వల్ ఒకటి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇంకోటి ఈ రెండు ప్యారలల్ ఈ రెండు ట్రాన్స్వర్సల్ అవుతాయి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇది ట్రాన్స్వర్సల్ ఆల్టర్నేట్ యాంగిల్స్ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవ్వగానే అవి సిమిలర్ సిమిలర్ అవ్వగానే థియరం వాడే రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏఓబి ట్రయాంగిల్ ఏరియా సిఓడి ట్రయాంగిల్ ఏరియా రేషియో అంటే బై దీనికి ఈక్వల్ వీటి సైడ్స్ యొక్క స్క్వేర్స్ రేషియో ఇందులో ఏ సైడ్ తీసుకున్నాను ఏబి స్క్వేర్ బై ఎందుకని హింట్ మనకి ఏబిసిడి లో ఉంది కాబట్టి ఇందులో ఏబి తీసుకున్నా అలాంటిది ఇందులో సిడి సో ఈ రెండింటి ఏరియాస్ యొక్క రేషియో వీటి సైడ్ స్క్వేర్లు సైడ్ స్క్వేర్ వీటి సైడ్ స్క్వేర్ల రేషియోకి ఈక్వల్ అందులో కామన్ హోల్ స్క్వేర్ పెట్టాను ఇచ్చిన హింట్ వాడాను ఏబి బదులు 2CD పెట్టాను 2CD క్యాన్సిల్ 2/1 హోల్ స్క్వేర్ అంటే 4/1 అంటే 4:1 సో చాలా ఇంపార్టెంట్ అయింది షార్ట్ ఆన్సర్స్ కి బాగా అడుగుతున్నాడు సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అన్నమాట చూడండి థ్యాంక్ యూ